హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ 63లో ఈరోజు మనం పెప్లం టాప్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కిందన ప్లీట్స్ పెట్టుకుంటాం కదా. మనం బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్నా, నార్మల్ ప్లీట్స్ పెట్టుకున్నా, ఏ ప్లీట్స్ పెట్టుకున్నా మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, మరియు బాడీ పార్ట్కి ఈక్వల్గా ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ప్లీట్స్ అనేది ఎక్కడ పెట్టుకుంటాం, వేస్ట్ రౌండ్ దగ్గర పెట్టుకుంటాం. కాబట్టి బేబీ యొక్క వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క వేస్ట్ రౌండ్ 26 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, వేస్ట్ రౌండ్ ఇంటూ 3 చేసుకోవాలి. అంటే ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత ఉంది, 26 ఇంచెస్, ఇంటూ 3 చేసుకోవాలి. 26 ఇంటూ 3 అంటే 78. అంటే మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికన్నా 3 టైమ్స్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనం ప్లీట్స్ కోసం తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా మనం ఇక్కడ బాడీ పార్ట్కి సైడ్లో ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకుంటాం. ఈ ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా. సో మీరు ఇక్కడ ఎంత మార్జిన్ పెట్టుకున్నారు అనేది మీరు చూసుకోవాలి, 1 ఇంచా, 1.5 ఇంచా అనేది. ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కాబట్టి, సో నేను ఇక్కడ 1.5 ఇంచ్ ఉండే విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, అది ఇంటూ 4 చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ 4 ఎందుకు చేసుకోవాలి అంటే, మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకుని మార్జిన్ తీసుకున్నాం కదా, అందుకు ఇంటూ 4 చేసుకోవాలి. అంటే ఈ 1.5 ఇంచెస్ ఇంటూ 4 చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 6 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ 78 ఇంచెస్కి 6 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవాలి. 78 ప్లస్ 6 అంటే ఇక్కడ 84 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది 84 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 84 ఇంచెస్ని కూడా మనం బై 2 చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కోసం సపరేట్ చేసుకోవాలి కదా. ఇక్కడ 84ని బై 2 చేసుకుంటే ఎంత వచ్చింది మనకి, 42 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కోసం 42 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది 42 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క విత్ని తీసుకునేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టిని స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఒక 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం బాడీ పార్ట్కి కూడా బ్యాక్ పార్ట్ యొక్క విత్ని తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. సో అదేవిధంగా ప్లీట్స్కి కూడా మనం బ్యాక్ పార్ట్ యొక్క విత్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఈ 42 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 45 ఇంచెస్ అన్నమాట. సో మనం బ్యాక్ పార్ట్ యొక్క విత్ కోసం 45 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం పెప్పలం టాప్కి ప్లీట్స్ పెట్టుకోవాలి అనుకుంటే, మనం వేస్ట్ రౌండ్ మీద బేస్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ని తీసుకోవటం వలన మనకి ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయి. అదేవిధంగా బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని కూడా మనం తీసుకోవాలి కదా. మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నాము, దానికి ఒక 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ మనకి 5 ఇంచెస్ కదా, దానికి మనం 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి. అంటే 5 ప్లస్ 1 6 ఇంచెస్. సో మనం ఇప్పుడు ప్లీట్స్ కోసం లెంత్ అనేది 6 ఇంచెస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది 42 ఇంచెస్, బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది 45 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు బాక్స్ ప్లీట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, నార్మల్ ప్లీట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా మనం బాక్స్ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను బాటమ్ పార్ట్లో ప్లీట్స్ పెట్టుకోవటం కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా కిందన బాటమ్ పార్ట్ యొక్క లెంత్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది 42 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం.
సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కోసం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. కాకపోతే బ్యాక్ పార్ట్ కోసం విత్ అనేది 45 inches తీసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి కింద అంచుకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ పెట్టుకున్నారు? రాంగ్ సైడ్ పెట్టుకున్నారు. యాక్చువల్గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎక్కడ పెట్టుకోవాలి? బ్యాక్ సైడ్ కదా వేసుకోవాలి. కానీ ముందు మనం రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని కింద అంచులకి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓన్లీ వన్ సైడే వేసుకోవాలి. వేసుకుని అప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాం. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక వైపు కింద అంచులకి స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఇప్పుడు చూసారు కదా, మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఈ అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కింద ఉంది కదా, ఈ కింద అంచులకి మనం ఇక్కడ ఈ లేస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా లేస్ని పెట్టుకొని మనం ఈ కింద అంచులకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ అంచులకి స్టిచ్ వేసుకున్నాను అండ్ కింద కూడా లేస్ని జాయిన్ చేసుకున్నాను. మొత్తం పీస్ అంతటికి కిందన ఈ విధంగా లేస్ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాక్స్ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ కార్నర్లో ముందుగా మనం 1.5 inch మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, సో ఆ 1.5 inch మార్జిన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బాడీ పార్ట్కి 1 inch మార్జిన్ పెట్టుకుంటే 1 inch లీవ్ చేసుకోవాలి, 1.5 మార్జిన్ పెట్టుకుంటే 1.5 inch మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1.5 inch దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1.5 inch లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం బాక్స్ ప్లీట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి బాక్స్ ప్లీట్ యొక్క విత్ అనేది మన చాయిస్ అన్నమాట. అంటే 1.5 inch విత్ పెట్టుకోవచ్చు, 2 inch విత్ పెట్టుకోవచ్చు, 2.5 inch విత్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు బాక్స్ ప్లీట్ విత్ అనేది ఎంత కావాలి అనుకుంటే మీరు అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 inch బాక్స్ ప్లీట్ విత్ అనేది పెట్టుకుంటున్నాను. సో మనం 1.5 inch దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అంతటికి 1.5 inch దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ లాస్ట్లో కూడా ఒక 1.5 inch అనేది మార్జిన్ కోసం లీవ్ చేసుకోవాలి. అంటే మనం బాడీ పార్ట్కి 2 sides మార్జిన్ తీసుకుంటున్నాం కదా, సో బాటమ్ పార్ట్కి కూడా 2 sides నుంచి 1.5 inch మార్జిన్ అనేది మనం లీవ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 1.5 inch గ్యాప్లో మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఫ్యాబ్రిక్ అంతటికి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బాక్స్ ప్లేట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. మనం ఆ 1.5 inch మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని లీవ్ చేసుకొని ఇప్పుడు దాని నెక్స్ట్ నుంచి మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. ఆ సెకండ్ మార్కింగ్ ఉంది కదా, ఆ సెకండ్ మార్కింగ్ అనేది ఫస్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పట్టుకొని ఆ సెకండ్ మార్కింగ్ ఫస్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం స్టిచ్ చేసేసుకోకూడదు, కొంచెం లీవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇంకొక ప్లీట్ని పెట్టుకుంటాం కదా, ఆ రెండు దగ్గరగా రావాలి. సో అందువలన చిన్న గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ నెక్స్ట్ మార్కింగ్ని దాని ఇంకొక మార్కింగ్ మీదకు వచ్చే విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ నెక్స్ట్ మార్కింగ్ని ఈ విధంగా పట్టుకొని
నెక్స్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్గా మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి, లేదంటే మనకి ప్లీట్ మధ్యలో చిన్న గ్యాప్ అనేది వస్తుంది. సో అందువలన మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి ఒక బాక్స్ ప్లీట్ అనేది రెడీ అయ్యింది. ఈ విధంగా మనం బాక్స్ ప్లీట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఒక మార్కింగ్ నేమో పైకి ఫోల్డ్ చేసుకుంటాం, ఒక మార్కింగ్ నేమో కిందకి ఫోల్డ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం మొత్తం ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్కి చివరి వరకు ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను. మనకి బాక్స్ ప్లీట్స్ అనేది ఈ విధంగా వచ్చాయి. చూసారా ఫ్రెండ్స్, అన్నీ ఈక్వల్గా. ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనం బాక్స్ ప్లీట్ యొక్క విత్ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, చూసారా కరెక్ట్గా మనకి ప్రతి బాక్స్ ప్లీటు 1.5 ఇంచ్ విత్ డిస్టెన్స్లో వచ్చింది. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ బాక్స్ ప్లీట్స్ యొక్క విత్తు, మన బాడీ పార్ట్ యొక్క విత్తు రెండు ఈక్వల్గా వచ్చాయో లేదో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం తీసుకున్న బాడీ పార్ట్ యొక్క విత్తు, మనం ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకున్నాం కదా బాక్స్ ప్లీట్స్, దాని యొక్క విత్తు రెండు ఈక్వల్గా వచ్చాయి. అందువలన మనం వేస్ట్ రేడియస్ని బేస్ చేసుకుని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి విత్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. దీనివల్ల మనకి ప్లీట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. మనం చాలాసార్లు విప్పి మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఈ నార్మల్ ప్లీట్స్ అనేది మనం 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ డిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్ డిస్టెన్స్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ సేమ్ మనం కార్నర్లో ఎంత మార్జిన్ అయితే తీసుకున్నావో ఆ మార్జిన్ని లీవ్ చేసుకోవాలి. లీవ్ చేసుకుని ఇక్కడ నేను 1 ఇంచ్ డిస్టెన్స్ ప్లీట్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఇంచ్ డిస్టెన్స్ ఉండే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్యాబ్రిక్ అంతా ఈ విధంగా 1 ఇంచ్ డిస్టెన్స్ ఉండే విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సెకండ్ మార్కింగ్ ఉంది కదా, ఆ సెకండ్ మార్కింగ్ని పట్టుకొని మనం ఫోర్త్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంటే మధ్యలో మనం థర్డ్ మార్కింగ్ని లీవ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ నెక్స్ట్ మార్కింగ్ని పట్టుకొని మనం మధ్యలో ఒక మార్కింగ్ని లీవ్ చేసుకుని దాని తర్వాత మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం 1 నార్మల్ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు మధ్యలో ఒక మార్కింగ్ని లీవ్ చేసుకుంటూ మనం ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్కి చివరి వరకు ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ప్లీట్ యొక్క విత్ అనేది 1 ఇంచ్ వచ్చింది. ఈ విధంగా మనం నార్మల్ ప్లీట్స్ని పెట్టుకునేటప్పుడు మధ్యలో ఒక మార్కింగ్ని లీవ్ చేసుకుంటూ ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను చివరి వరకు 1 ఇంచ్ డిస్టెన్స్లో ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం దీని మీద ఒకసారి ఐరన్ చేసుకుంటే ప్లీట్స్ అన్నీ మనకి నీట్గా కనిపిస్తాయి. చూసారా, ఇక్కడ నేను ఐరన్ చేసుకున్నాను, ప్లీట్స్ అన్నీ మనకి నీట్గా వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకున్నాను. చూసారా, బాడీ పార్ట్ యొక్క విత్తుతో ఈక్వల్గా మనకి ప్లీట్స్ అనేవి రెడీ అయ్యాయి.
ఈ విధంగా మనం పెప్లం టాప్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ యొక్క విత్తుతో ఈక్వల్గా ఉండే విధంగా బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటే మనం ఎవ్రీ టైం ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేకుండా ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయి. మనం బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్నా, నార్మల్ ప్లీట్స్ పెట్టుకున్నా, ఏ ప్లీట్స్ పెట్టుకున్నా బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.